హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌమ్య శ్రీనివాస్. ఈరోజు మన వీడియోలో స్కార్ఫ్ హెయిర్ స్టైల్స్ నేను కొన్ని మోడల్స్ చూపిస్తాను. స్కార్ఫ్తో హెయిర్ స్టైల్స్, ఫస్ట్ హెయిర్ స్టైల్ వచ్చేసి మనం హెయిర్ ఇలా సైడ్కి తీసుకోవాలి, ఇలా కొంచెం హెయిర్ తీసుకోవాలి, అటు ఇటు కూడా. ఇక్కడ చూపిస్తున్నట్టు హెయిర్ తీసుకొని ఇంకా మిగిలిన హెయిర్ వెనక్కి కనుక్కొని మనం క్లచ్ పెట్టుకోవాలి, హెయిర్ ముందుకు రాకుండా ఉండటం కోసం. ఇక్కడ చూపిస్తున్నట్టు హెయిర్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ స్కార్ఫ్ని పైనుంచి కిందకి వేస్తున్నాను. పైనుంచి కిందకి వేసుకొని వెనక వైపు ముడి వేస్తున్నాను. కొంచెం టైట్గా అనుకొని వేసుకోవాలి. తర్వాత ఈ క్లచ్ తీసేస్తున్నాను. మనం హెయిర్ లివ్ చేసుకోవడానికి ఇలాంటి హెయిర్ స్టైల్ స్కార్ఫ్తో బాగుంటుంది చూడడానికి కూడా. చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు స్కార్ఫ్తో హెయిర్ స్టైల్స్. ఇది కూడా రిక్వెస్ట్ వీడియోని. ఎలా ఉంది ఫస్ట్ హెయిర్ స్టైల్? ఇది సెకండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి మొత్తం హెయిర్ మొత్తం కూడా వెనక్కి మనం కోమ్ చేసేసుకొని ఇప్పుడు స్కార్ఫ్ని కింది నుంచి ఇలా పైకి, ఇక్కడ నేను స్కార్ఫ్ పెడుతున్నాను చూడండి, ముడి వేయట్లేదు, ఊరికే అలా అటు ఇటు తిప్పాను అంతే. కొంచెం తిప్పేసి అటు ఇటు కూడా కనపడకుండా ఇలా ఫోల్డ్ చేశాను. అయిపోయింది. సెకండ్ హెయిర్ స్టైల్ కూడా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. థర్డ్ హెయిర్ స్టైల్ ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ని మనం హెయిర్ ఇక్కడ చూపిస్తున్నట్టు పైకి తీసుకోవాలి. హెయిర్ మొత్తం కాకుండా సగం వరకు హెయిర్ తీసుకొని ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాను. ఈ స్కార్ఫ్ని ఇక్కడ హెయిర్కి ముడి వేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి స్కార్ఫ్ని. రిబ్బన్ లాగా వేసుకుంటున్నా. ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది కూడా సింపుల్గా ఈజీగా ఉంది కదా. మన ఈ హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ హెయిర్ స్టైల్ వచ్చేసి హెయిర్ మొత్తం కూడా తీసుకొని ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టాను. ఈ స్కార్ఫ్ని హెయిర్కి ముడి వేసుకుంటున్నాను. ఇది కూడా సింపుల్గా చూడడానికి ఇది కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకో టైప్ హెయిర్ స్టైల్ ఇది. ఇలా సైడ్కి తీసుకోవాలి, పాపడ తీసుకొని హెయిర్ని ఇక్కడ చూపిస్తున్నట్టు కొద్దిగా హెయిర్ తీసుకొని ఇక్కడ పిన్ పెట్టేసుకుంటున్నాను. ఇటువైపు కూడా కొంచెం హెయిర్ని తీసుకొని ఇక్కడ కూడా పిన్ పెడుతున్నాను. ఇప్పుడు హెయిర్ మొత్తం కూడా సైడ్కి తీసుకోవాలి. సైడ్ కనుక్కొని మనం నార్మల్గా బ్రైడ్ వేసుకుంటాం కదా, మూడు పాయలు తీసుకొని ఇప్పుడు ఈ స్కార్ఫ్తో కలుపుకోవాలి.
కలుపుకొని అల్లుకోవాలి. ఇలా స్కార్ఫ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు వేసుకొని అల్లుకోవాలి. ఈ లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడ వరకు వస్తుందో అక్కడ అల్లుకొని అక్కడ చిన్నగా ముడి వేశాను. చూడండి, ఈ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైల్ పైకి అనుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టాను. హెయిర్ మొత్తం పైకి తీసుకొని కొంచెం పైకి పెట్టాను రబ్బర్ బ్యాండ్. హెయిర్ మొత్తం కూడా ఇలా మనం ఇక్కడ చూపిస్తున్నట్టు రౌండ్గా తిప్పుకొని పిన్స్ పెడతాను ఆగడం కోసం. తర్వాత స్కార్ఫ్ని ఈ ముడికి ఇలా సెట్ చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా డిఫరెంట్గా చూడడానికి బాగుంది కదా. చాలా సింపుల్గా స్కార్ఫ్తో వేసుకునే హెయిర్ స్టైల్. మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.